పుష్పరాజు వచ్చేశాడు. బొట్టు, గాజులు, చీర, కాలికి గజ్జలు కట్టుకుని కుంకుమలో రక్తాన్ని చూపించాడు. నడిచాడు, అరిచాడు, కన్నెర్ర చేశాడు. మొత్తానికి బర్త్డే రోజు డైలాగ్ లేకుండా ఫైట్ షాట్లు, చీర లుక్ లో అరుపులతో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు. ఆగస్టు 15కి రిలీజ్ అన్న మాటని మరోసారి కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇప్పుడు ఆర్యా ఆర్యా 2 లానే పుష్ప పుష్ప 2తో పాత విషయాన్ని నిజం చేసి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు సుకుమార్. ఆర్యా 2కి జరిగిందే పుష్ప 2కి రిపీట్ కాబోతుందని తెలింది. అదేంటో మీరే చూసేయండి. పుష్పరాజ్ రెండోసారి తగ్గేది లేదని చెప్పాడు. పట్టుచీర, నిమ్మకాయల దండ, పెద్ద బొట్టు, భయపెట్టేలా కాటుక, కాలికి గజ్జెలు, కుంకుమ పరిచిన నేల మీద నడక, చివరికి అరుపులు, మధ్యలో ఫైట్లు, అంతా గంగమ్మ జాతర పూనకాల ఎఫెక్ట్ అంటున్నారు. 50 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ తెరకెక్కించాడు సుకుమార్. పాట, ఫైట్ రెండూ కలిపి తెరకెక్కించిన ఈ పాటతో లెక్కే మారిపోయేలా ఉంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఎలివేట్ అయింది. సుకుమార్తో త్రివిక్రమ్తో బన్నీ 3 సినిమాలు తీశాడు, కానీ సుకుమార్తో బన్నీ కాంబినేషన్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే గొంగళి పురుగు సీతాకొకచిలకైనట్టుగా బన్నీలో నటుడు మహా గొప్ప నటుడిగా మారింది సుకుమార్ స్కూల్లోనే. ఆర్య టైంలో నటుడిగా ఫస్ట్ ఫోకస్ అయ్యాడు, డాన్సర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు, హిట్ మేట్ ఎక్కాడు. కట్ చేస్తే కొన్నాళ్ళకు ఆర్య 2 వచ్చింది. అందులో ఆఫ్రికన్ లుక్లో బన్నీ అవతారం ఫ్యాన్స్ను పిచ్చెక్కించింది. ఇక సైకోపాత్ లాంటి పాత్ర బన్నీని నటుడిగా ఓ రేంజ్లో వెలిగేలా చేసింది. అచ్చంగా అలానే ఉన్న పుష్పతో స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్గా మారాడు. నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఏకంగా గంగమ్మ జాతర ఎఫెక్ట్ చూపించాడు. మొన్న గొడ్డలు పట్టుకుని చైర్లో కూర్చున్న ఫోటో షాకిస్తే ఇప్పుడు బన్నీ బర్త్డే స్పెషల్గా వచ్చినటువంటి టీజర్ వెన్నులో వణుకు తెస్తోంది. రెండేళ్లైనా పుష్పరాజ్ జోరు తగ్గేదే లేదు అనేలా పుష్ప 2 టీజర్కి వస్తున్న రెస్పాన్స్తో తేలింది. విచిత్రం ఏంటంటే సౌత్ కంటే ఎక్కువ నార్త్ జనాలు ఈ టీజర్కి ఫిదా అయ్యారు. లెక్కల మాస్టర్ బన్నీని పుష్కరానికోసారి పెద్దనిచ్చినెక్కిస్తూ లెక్కే మార్చేస్తున్నారు. పుష్ప 2 ది రూల్తో ఏకంగా బన్నీ 1000 కోట్ల స్టార్గా మారేలా ఉన్నాడు.